Major. You have a punishment posting. Chalu. I'm not a teacher. I'm a fighter. I'm going to transfer to the field. Vijay, andaru tappu chesin tarvate disciplinary committee mundu nilabadtaru. Kani nuvvu vaalla munde nilabadi tappu chesavu. Karthi chanipoyadu. Adaipoyindi. Andulonchi bayitiki raavadaniki neeku personal life avasaram. No man can live alone. Nen cheppedi neeku artham avutunda? Ledu Major. Na friend vaalla daughter Delhi lo medicine chestundi. Ee weekend natho ikkade stay chestundi. Why don't you meet her for coffee? Major. ఇప్పుడు మీరు నా కమాండింగ్ ఆఫీసర్ గానే మాట్లాడుతున్నారా? కాదు. ముగ్గురు సక్సెస్ఫుల్ పిల్లల తల్లిగా మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. లాచుంగ్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఫార్మస్ లో వచ్చారండి గాయస్. వెయిట్ టిల్ యు సీ రేఖ. మేమే షాక్ అయ్యాం. Good evening, Captain. ఏంటి ఏమైనా ఫంక్షనా? ఒక ముఖ్యమైన మిషన్ కి కెప్టెన్. మేజర్ మిమ్మల్ని రెస్టారెంట్ లో డ్రాప్ చేయమన్నారు. మీరు వెళ్ళడానికి భయపడతారని చెప్పారు కెప్టెన్. భయపడా? అలాంటిదేం లేదు, బయలుదేరండి. కష్టపడి లైఫ్ లో ఫస్ట్ టైం సారీ కట్టుకున్నాను. ప్లీజ్. సరే. కానీ బయట నుంచోవాలి. ఓకే కెప్టెన్. What is the secret of a successful marriage, ra? Compromise. Correct answer. Amma ela unna manam reject cheyachcha? Cheyine cheyakudu. Manaku asalu age bar ayipoyindi ga. Correct answer. Drop chesar ga. Lopalku vacharo, tol teestha. Okay, captain. We'll follow your orders. Kavya, final year in Delhi Medical College. Vijay. Your coffee, ma'am. Thank you. Welcome, sir. మేజరే రమ్మన్నారు, మీట్ అయ్యామని చెప్తాను. నేను బయలుదేరుతాను. లేదు, వెయిట్. నేనే మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆంటీని అడిగాను. ఓ 10 ఏళ్ల ముందు కనుక పుట్టుంటే ఒక ఊరే కలిసి ఇద్దరికి పెళ్లి చేయించి ఉండేది. ఒక 10 ఏళ్ల తర్వాత పుట్టుంటే ఫోన్లో ఒక డేటింగ్ యాప్లో లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుని ఉండొచ్చు. మనం ఈ రెండిటికి మధ్య ఇరుక్కున్న జనరేషన్. మనకి నచ్చినట్టు జరగాలంటే మొహమాటాలు పక్కన పెట్టి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు విజయ్? దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. బట్ అక్కని చెప్పాలంటే షీ షుడ్ బి పేట్రియాటిక్. టెక్నికల్గా ఇంకా రెస్టారెంట్ బయటే ఉన్నాం కెప్టెన్. ఒక 5 మినిట్స్ ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. మిలిటరీ స్కూల్లో చదువుకొని పెరగడం వల్ల నాకు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. బట్ వచ్చే అమ్మాయికి మంచి కుటుంబం అమర్చాలనే ఉద్దేశం ఉండడం ముఖ్యం. ఆలోచించలేదన్నారు, ఇంత క్లారిటీగా ఉన్నారు. నా గురించి మీకేం తెలియాలో అడగండి. నాకేం కావాలన్నది నాకు ఆల్రెడీ తెలుసు విజయ్. నేను ఇక్కడికి వచ్చే ముందే డిసైడ్ అయ్యి వచ్చాను. నాకు అర్థం కాలేదు. నా గురించి మీకు ఏమీ తెలియదు. చదువుకున్నారు, ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు, కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని నన్ను చూడకుండా ఏ కారణం లేకుండా ఎలా తీసుకున్నారు? కారణం లేకుండా కాదు విజయ్, నా లైఫ్ పార్ట్నర్గా మీరే రావాలని నిర్ణయించుకోవడానికి రీజన్ ఈ బాక్స్లో ఉంది. ఇట్స్ లాక్డ్. నేను చెప్పే వరకు మీరు ఆ బాక్స్ని తెరవకూడదు.
కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే మీకు ఆ కీ ఇస్తాను. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అపాయింట్మెంట్ లేకుండా మినిస్టర్ గారిని కలవలేరు. వెబ్సైట్లో అప్లై చేస్తే 1 వీక్లో టైం ఇస్తారు. నో నో నో, హలో మ్యామ్, సారీ, ప్లీజ్. యా, ఈ మీటింగ్ని మీ రికార్డ్స్లో నోట్ చేయకండి. ఓకే సార్. సంవత్సరం అయిపోయింది కీర్తి, ఇంకా ప్రాజెక్ట్ మినిటర్ పూర్తి కాలేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ని గవర్నమెంట్లో ఉన్న సీనియర్ సైంటిస్టులు ఎవరికి ఇవ్వకుండా మీకు ఇచ్చాక ఎందుకు ఇచ్చామా అని ఫీల్ అయ్యేలా చేశారు కదా కీర్తి. సార్, థ్రెట్ మనం అనుకున్న దానికన్నా పెద్దది. ప్రాజెక్ట్ మినిటర్ సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే ఒక ఆర్మీ బెటాలియను, ఎయిర్ ఫోర్స్ను పంపించాల్సిందే. అలా చేయడం కుదరదు. సెక్టర్ 42 ఇస్ అ నో ఫ్లై జోన్. అది 3 దేశాల బార్డర్స్లో ఉన్న ప్రాంతం. ఆర్మీనో ఎయిర్ ఫోర్స్నో పంపితే పక్క దేశాలకు తప్పుడు సిగ్నల్ వెళ్ళి ఇట్ మే లీడ్ టు అ ఫుల్ స్కేల్ వా. అందుకే కదా మిమ్మల్ని పంపాను. బయట నుంచి సైంటిస్ట్ తోటి దీన్ని మనం సాల్వ్ చేయలేం. మిలిటరీ హెల్ప్ తోటి ఫీల్డ్లో దిగితేనే పాసిబిలిటీ ఉంది. సార్, దీన్ని మీరు కాదంటే ఐఎమ్ సారీ, ఇంకో టీంతో మీరు ట్రై చేసుకోవడం బెటర్. ఇంతకు ముందే 2 మిలిటరీ టీమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. యూఆర్ రైట్. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ కీర్తి. ఒక చిన్న టీంని సెలెక్ట్ చేసుకోండి. ఇట్ హాస్ టు బి అ లోకీ ఆపరేషన్. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదు సార్. Captain Vijay? Yeah. I'm Dr. Kirti, Autocology Research Specialist. Mee team help ma kavasaram. Research? I'm sorry doctor, naaku andulo interest ledu. Ee research work ekkada jaragabothundo chepte you'll be interested captain. Sector 42. Aa area lo combat experience unna only team is yours. Nenu mimmalni pilchedi research work kosam kaadu. It will be a covert mission. Ippatiki nenu inte cheppagalanu. నేను 1 ఇయర్గా ఫీల్డ్లో లేను. జనరల్ నుంచి పర్మిషన్ పేపర్స్ తీసుకోవడం చాలా కష్టం. అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. ఎప్పుడు బయలుదేరాలి? ఇప్పుడు. Are you stupid? How many times should I tell you to be careful with that? Yavari Joker? Vikram. Naaku research work oka passion. Kani scientific research lo kashtamaina vishayam pettubadi. Maaku Vikram company dwarane funding ostundi. Mem andukani publish chese anni papers lonu aina peru vestam. Exam raadaniki proxy ni pampinattu. Alantide almost. Let's go. స్టూవర్డ్ సర్వీస్ ఉండుంటే బాగుంటుంది కదా. ఐ నీడ్ ఎ స్నాక్. మీ ఒక్కరికి ఇతను ఎవరో తెలియట్లేదు కెప్టెన్. నంబర్ 2కి ఇతను ఒక్కడే వారసుడు. నాకు ఒక డౌట్ కీర్తి, బాబు బాగా తెలివైన వాడే అంటే మరి కొడుకులు మాత్రం ఎందుకు ఏదోలుగా పుడతారు? దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అండి? మారిపోయింది. దిస్ ఇస్ అవర్ ల్యాబ్. చుట్టూ ఫుల్గా రేడియో సిగ్నల్ జామర్స్ ఉన్నాయి. లోపలికి ఎటువంటి సిగ్నల్ రాదు. రేడియో సిగ్నల్ బేస్ సెక్యూరిటీ ఎందుకు? లోపలికి రండి, చెప్తాను.
బయో రేడియో సిగ్నల్స్ గురించి విన్నారా? మిషన్ లేకుండా ఒక ప్రాణి తనంతట తానే రేడియో సిగ్నల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం, బట్ అది జస్ట్ ఒక థియరీనే. అయినా ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎవరూ ప్రూవ్ చేయలేదు. అమెరికాలో చాలా మంది స్పేస్ నుంచి బయో రేడియో సిగ్నల్స్ వస్తాయేమో అని చాలా ఇయర్స్ గా వాచ్ చేస్తున్నారు. సేమ్ అలాంటి సిగ్నలే సెక్టర్ 42లో దొరికింది. దీన్ని ఫస్ట్ మేము నమ్మలేదు, కానీ ఇప్పుడు ప్రూఫ్ తో సహా చెప్పగలం. ఇంతవరకు మనకి తెలిసిన ఏ స్పీషీస్ యొక్క బయోలాజికల్ ప్యాటర్న్ లేని ఓ క్రీచర్ ఈ ఫారెస్ట్ లో ఉంది. యు మీన్ ఏలియన్స్? కావచ్చు, లేదా ఇక్కడే మన కంట పడకుండా తిరుగుతున్న మన ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు. లాంగ్ రేంజ్ సోనార్ వేవ్స్ లో దాని ఆకారం ఎలా ఉంటుందో చూపించే ఇమేజెస్. గ్రీక్ మిథాలజీలో ఉండే మినటోర్ లాగా ఉండడం వల్ల దానికి ఆ పేరే పెట్టాం. ఆ అటాక్ మామిడ్ జరిగినప్పుడు అక్కడ సెన్సర్స్ అన్ని మమ్మల్ని తప్ప ఇంకేం రీచ్ చేయలేదే. మీరు హీట్ సెన్సర్స్ యూజ్ చేసుంటారు. ఇది కోల్డ్ బ్లడెడ్ క్రీచర్, బాడీ టెంపరేచర్ ఉండదు. ఇంతవరకు లోపలికెళ్లిన రెండు టీమ్స్ కి ఏమీ గుర్తు లేకుండా పోవడానికి కారణం మెనటాస్ దగ్గర మన నర్వస్ సిస్టమ్ ని కొలాప్స్ చేసే ఒక పాయిజన్ ఉంది. సెక్టర్ 42 నుంచి ఈ మెనటాస్ ని పూర్తిగా అంతం చేయాలి.